ఈ కాలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఆ రహస్యాలు తెలుసుకోవాలి అంటే, ఆ కృష్ణగిరి గురించి తెలుసుకోవాలంటే, మూడింటికే ఎందుకు చీకటి పడుతుంది తెలుసుకోవాలి అంటే, అసలు ఎందుకు అంత కోపం వచ్చింది తెలుసుకోవాలంటే అక్టోబర్ 31 వరకు ఆగాలి. కానీ దానికంటే ముందు ఈ లెటర్లో ఏముందో తెలుసుకోవాలంటే, ఈ లెటర్ ఎవరికి వచ్చిందో తెలుసుకోవాలి. దీని మీద పేరుంది, మీరే ఇస్తే బాగుంటుంది. మీరే కదా అందరికీ లెటర్స్ ఇస్తారు. ఫస్ట్ లెటర్ అదొకటి తీసుకోండి. ఎవరి పేరండి? చైతన్య అన్న. మీకు ఎవరి లెటర్ అయినా వస్తే చదవాలని ఇలా ఉంటుంది కదా, అనిపిస్తుంది కదా మనసులో, మరి నాగచైతన్య గారి లెటర్ వచ్చింది చదవాలని అనిపిస్తుంది కదా. కానీ మీరు ఏం రాశారని భయం వేస్తుంది నాకు. బేసిక్గా దాని లోపల ఉన్న రైటింగ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. బయట రైటింగ్ కాన్ఫిడెంట్గా చదవచ్చా? యా, ఎలా అయినా మీరు ఇది అడగాలి అనుకుంటే, ఇది చదవడం కాదు, చదవడం ఒకటే సరిపోదు, ఇక్కడ మనం అడుగుదాం. అవునా? పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ వన్. యా, ట్రైలర్ చూస్తే ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, లైక్ పోస్ట్ కార్డ్స్, టెంపుల్, విలేజ్, 3 PM చీకటి పడ్డం. అసలు స్టోరీ ఏమై ఉంటుందని 1 మినిట్లో చెప్పాలి. మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు ట్రైలర్ చూశారు, అసలు స్టోరీ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? యా, అంటే మనం మామూలుగా సినిమా మీరు ఇచ్చిన తర్వాత రివ్యూస్ రాస్తూ ఉంటారు, ఈ సినిమా ఇలా ఉంది అలా ఉంది అని, ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని. ఇప్పుడు మీ రివ్యూ వినబోతున్నాం మేము ఈ ట్రైలర్లో. కిరణ్ దుల్లగొట్టేస్తాడు అంతే, దుల్లగొట్టేస్తాడు అంతే ఈ సినిమాతో. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేస్తారు. అలా ఉంది ఈ సినిమా. ఓకే ఓకే, ఆ కంటెంట్ చూస్తే అలా అనిపించింది. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం క్విక్గా అండి. ఎప్పుడైనా లెటర్స్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్లో తెలియకుండా చదివారా? ఎప్పుడైనా వేరే వాళ్ళ లెటర్లు మీరు చదివారా? చదివిన తర్వాత దొరికారా? అంటే అది కూడా రాయాలి అందులో. దొరికాను, ఆఫ్ కోర్స్ దొరికాను. ఎవరి లెటర్ చదివారు? అదే, అవన్నీ ఇప్పుడు ఎందుకు ఆ డీటెయిల్స్? మాకు థంబ్నైల్కి కావాలి కదా. మీరు కూడా చేస్తుంటారు కదా, అందరు చేస్తుంటావు అలాంటి చిన్న చిన్న అల్లరి పనులు. ఇది ఇలా రాకూడదు, అలానే వెళ్ళాలి. ఓకే, చదివారు అండ్ దొరికారు కూడా, కానీ ఎవరిది అనేది సస్పెన్స్. దొరకలేదు. దొరకలేదా? ఇంత స్మార్ట్గా మీరు చదివారా? ఓకే, మీరు ఎప్పుడైనా దొరికారా అలా? కిరణ్ గారు, నేను దొరకలేదు. మీరు కూడా దొరకలేదా? దొరకలేదు. ఓకే, యా, థర్డ్ పాయింట్ కష్టం కానీ 4 పాయింట్ చదివేస్తాను. చదివేయండి. ఫైనల్గా ఫ్యాన్స్ కోసం తండేలు అప్డేట్ ఇస్తారా? స్పెషల్ థింగ్స్ ఆర్ వర్డ్స్ అబౌట్ మూవీ. ఇది మీరే రాశారా లెటర్? అంటే అది అందరి మనసులో తండేలు అప్డేట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఒకసారి చేతులెత్తండి. ఇదిగోండి, ఇంతమంది కలిస్తే రాశారు అది. తండేల్ అప్డేట్ గురించి చెప్పాలంటే అది మా అల్లు అరుణ్ గారు చెప్తేనే బాగుంటుంది. కానీ ఏదేమైనా వచ్చి దుల్లగొట్టేస్తాం అంతే, ఇంకా వేరే ఏం చెప్పక్కర్లేదు. గీతాస్లో చేసేటప్పుడు ఎప్పుడూ ఒక యాక్టర్కి ఒక ధైర్యం ఉంటుంది, ఎందుకంటే మంచి రిలీజ్ ఇస్తారు, ఒక అద్భుతమైన కంటెంట్ ఇస్తారు. సో డెఫినెట్లీ ఆ నమ్మకంతో మన అరవింద్ గారు ద బెస్ట్ డిసిషన్ తీసుకుంటారు అండ్ త్వరలోనే మీ అందరికి అప్డేట్ ఇస్తారు. ఓహో, క్రేజీ. యాక్చువల్లీ కలెక్షన్లు కొల్లగొడతామని చెప్పేశారన్నమాట, తండేలు ఎప్పుడు వచ్చినా ఒక రేంజ్లో వస్తుంది అని. అండ్ అరవింద్ గారు గురించి మనం వెయిట్ చేద్దాం, ఆయన కనిపించినప్పుడు అడుగుదాం మనం అప్డేట్ అయితే. కాదు, మీరు ఏదో స్కిప్ చేసింది ఏంటిది? థర్డ్ క్వశ్చన్ అది వద్దండి, కష్టం. ఎందుకు వచ్చింది అది? కష్టమా? అవి క్వశ్చన్స్లా లేవండి, అవి చిన్న ఎస్సేలా ఉంది. ఓ, నిజంగానే నాకు అలానే అనిపించింది బేసిక్గా. యాక్చువల్లీ నాకు ఫస్ట్ నాకు అర్థం కాలేదు, నేను ఎలా చదివానంటే, అమ్మ నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను అలానే అనిపించింది నాకు ఈ రైటింగ్. బట్ యా, మీరు చాలా బాగా చదివారు, మీరు బాగా స్కూల్కి కూడా వెళ్ళారని అర్థమైంది. సరే, అది థర్డ్ క్వశ్చన్ స్కిప్ చేసేస్తాను.